మనకి నిలువెత్తు నిదర్శనం శ్రీ కొణిజేటి వసయ్య గారు. ఆయన చేయనటువంటి పదవి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి ఏకైక గౌరవం దక్కినటువంటి యావత్ భారతదేశంలో ఆ వ్యక్తి శ్రీ కొణిజేటి వసయ్య గారు అనేటువంటిది చాలా మందికి తెలియకపోవచ్చు. అత్యంత సన్నిహితంగా చూసినటువంటి మేము, మరి ఆయన ముఖ్యమంత్రి కాకముందు చూసినట్లయితే సుమారుగా అన్ని శాఖలను కూడా స్పృశించినటువంటి వ్యక్తి. ఆయన ఆర్థిక శాఖతో పాటు, ఆరోగ్య శాఖతో పాటు సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఇత్యాదులు అన్ని శాఖల్ని కూడా స్పృశించిన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాసుకి గవర్నర్గా వెళ్ళటం, మరి అక్కడ కూడా జయలలిత గారు సాధారణంగా అందరినీ కూడా అందరితోటి సఖ్యతగా ఉండేటువంటి మనస్తత్వం లేనప్పటికీ కూడా ఈయనను ప్రత్యేకంగా గౌరవించి పెద్ద ఆయన అనేటువంటి గౌరవంతో ఎప్పుడూ కూడా గౌరవించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ వసయ్య గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు.